హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు టెక్ ప్రో యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీ మొబైల్లో కూడా మీరు అందరూ వాట్సాప్ అయితే యూజ్ చేస్తూ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూసినట్లయితే నా మొబైల్లో కూడా ఈ విధంగా వాట్సాప్ అయితే ఉంది మీరు మీ వాట్సాప్లో ఈ విధంగా డీపీని సెట్ చేసుకుంటారు కావచ్చు అదేవిధంగా మీ మొబైల్లో స్టేటస్ ని కూడా మీరు అప్లోడ్ చేస్తూ ఉంటారు కావచ్చు ఈ వాట్సాప్ స్టేటస్ కి అదే విధంగా మీ వాట్సాప్లో ఉన్న ఈ డీపీకి సంబంధించిన ఒక సూపర్ ట్రిక్ అయితే ఈ రోజు వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చెప్పబోయే ఒక చిన్న సెట్టింగ్ చేసుకున్నట్లయితే మీరు మీ వాట్సాప్లో హెచ్డీ క్వాలిటీలో స్టేటస్ ని అదేవిధంగా డిఎస్ఎల్ కెమెరాతో తీసిన ఫోటోని కూడా మీ వాట్సాప్ ప్రొఫైల్ లాగా మీరు సెట్ చేసుకోవచ్చు మన వాట్సాప్ లో ఆ సెట్టింగ్ అనేది ఆఫ్ లో ఉంటుంది చాలా మందికి తెలియక ఆ సెట్టింగ్ ని చేంజ్ చేసుకోరు దీని వల్ల వాళ్ళు హెచ్డి క్వాలిటీ స్టేటస్ ని అదే విధంగా హెచ్డి క్వాలిటీ లో ఉన్న ఫోటోస్ ని ప్రొఫైల్ లాగా అయితే అప్లోడ్ చేసుకోలేకపోతారనమాట అదే విధంగా అని చెప్పేసి ఇప్పుడు ఈ వీడియోలో మీకు చెప్తాను ఫ్రెండ్స్ చాలా మందికి తెలిసి ఉండవచ్చు నైన్టీ పర్సెంట్ పీపుల్ తెలిసినా నాకు ప్రాబ్లం లేదు ఆ తెలియని టెన్ పర్సెంట్ పీపుల్ తెలుసుకున్నా సరే వాళ్ళకి వీడియో చాలా యూస్ఫుల్ గా ఉంటుందని చెప్పేసి ఈ వీడియో అయితే నేను చేస్తున్నాను అనమాట ఓకే ఫ్రెండ్స్ ఫైనల్ గా మీరు కూడా మీ వాట్సాప్ లో ఈ విధంగా హెచ్డి క్వాలిటీలో స్టేటస్ ని అదే విధంగా సెట్ చేసుకోవాలి అనుకుంటే దానికోసం ఒక చిన్న సెట్టింగ్ చేసుకోవాలి కదా సో దానికంటే ముందైతే మీరు ఇప్పటివరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు ఇందాక చూసారు కావచ్చు నేను బటన్ పైన ప్రెస్ చేసే విధంగా అని టైప్ చేయగానే నాకు వాట్సాప్ ఓపెన్ అయింది అదేవిధంగా ఇక్కడ నుంచి యూట్యూబ్లోకి వెళ్ళాలనుకుంటే అని టైప్ చేయగానే యూట్యూబ్లోకి వచ్చేస్తాను ఇది ఏ విధంగా సెట్ చేసుకోవాలని చెప్పేసి దీనికి సంబంధించిన ఆల్రెడీ ఒక వీడియో నేను చేశాను ఆ వీడియో మీరు ఇప్పటివరకు చూడకపోతే మీరు ఇప్పుడు చూస్తున్న వీడియో డిస్క్రిప్షన్లో ఇక్కడ ఇస్తాను యాప్ లింక్ అని చెప్పేసి ఉంది కదా అక్కడ వీడియో లింక్ అని చెప్పేసి ఇస్తాను మీరు కావాలనుకుంటే మీ మొబైల్ ఈ విధంగా సెట్టింగ్ చేసుకొని మీ వాట్సాప్ని కానీ కెమెరాని కానీ అదేవిధంగా యూట్యూబ్ని కానీ దేన్ని కావాలనుకుంటే దాన్ని ఈ విధంగా టైప్ చేసి ఓపెన్ చేసుకోవచ్చు అనమాట సో ప్రస్తుతానికి వచ్చేసి మనం వాట్సాప్లో హెచ్డీ క్వాలిటీ స్టేటస్ని అదేవిధంగా హెచ్డీ క్వాలిటీలో డీపీని ఏ విధంగా సెట్ చేసుకోవాలో తెలుసుకుందాం దానికోసం మీరు చేసుకోవాల్సిన ఒక చిన్న సెట్టింగ్ ఏంటంటే సింపుల్ త్రీ డర్స్ పైన ప్రెచ్ చేయాలి సెట్టింగ్స్లోకి వచ్చేయాలి ఇక్కడ సింపుల్గా స్టోరేజ్ అండ్ డేటా అని ఉంటుంది దాని పైన ప్రెచ్ చేయండి ఇందులో మీరు కిందకి వెళ్ళినట్టయితే అయితే మీరు ఇక్కడ చూడొచ్చు ఫోటో అప్లోడ్ క్వాలిటీ అని చెప్పేసి ఉంటుంది ఇది అందరి మొబైల్లో ఏ విధంగా ఉంటుందంటే అటో ఉంటుంది సో చాలా మంది ఇక్కడి వరకు రారు నార్మల్గా వాట్సాప్లో మెసేజ్ వచ్చిందా చాట్ చేశాము అక్కడి నుంచి వెళ్ళిపోయామని చెప్పేసి మాత్రమే చూస్తూ ఉంటారు ఇక్కడి వరకు వచ్చి ఈ సెట్టింగ్ చేసుకోవాలని చెప్పేసి ఎవరి మైండ్లో ఉండదు ఎవరికైనా తెలిసినా ఇగ్నోర్ చేస్తూ ఉంటారనమాట సో ఇక్కడ మీరు హండ్రెడ్లో టెన్ పీపుల్స్ ఈ సెట్టింగ్ కొత్తగా తెలుసుకున్న సరే ఈ వీడియో వాళ్ళకి యూస్ఫుల్గా అయితే ఉండబోతుందని అనుకుంటున్నాను సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే సింపుల్ దీనిపైన ట్యాప్ చేసి బెస్ట్ క్వాలిటీ అని ఉంది కదా దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ ఓకే పైన ప్రతి చేయాలి ఇప్పటి నుంచి మీరు మీ వాట్సాప్లో స్టేటస్ అప్లోడ్ చేసినా మీ డీపీ అప్లోడ్ చేసినా ఏది అప్లోడ్ చేసినా సరే అది ఏ క్వాలిటీలో ఉందో అదే క్వాలిటీలో వెళ్ళడం జరుగుతుంది కాకపోతే ఇక్కడ ఒక మైనస్ పాయింట్ ఏంటంటే ఇంతకు ముందు మీ డేటా కొంచెం తక్కువ ఖర్చు అయ్యేది ఇక్కడ నుంచి మీ డేటా కొంచెం ఎక్కువ ఖర్చు అవుతుంది అనమాట ఎందుకంటే వీడియో ఉన్నది ఉన్నట్టుగా మనకు స్టేటస్ లాగా అదేవిధంగా డీపీ లాగా మనకు సెట్ అవుతుంది కాబట్టి దీనివల్ల మన డేటా అనేది కొంచెం ఖర్చు అయ్యే ఛాన్స్ ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ ఈ ట్రిక్ మీరు ఇప్పుడు కొత్తగా తెలుసుకున్నారా ఇంత ముందుకే తెలుసా కింద కామెంట్ చేయండి ఇప్పుడు కొత్తగా తెలుసుకున్నట్టయితే వెంటనే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ బాయ్ బాయ్